అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఈ వైకాపా గోండాలు దాడి చేసి కరెక్ట్ గా సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరంలో ఒక కేసు గాని ఒక అరెస్ట్ గాని కనీసం ఒక విచారణ కూడా ఈ పోలీసు వారు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి చేయలేకపోయింది. అయ్యా, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తాలూకా పరిస్థితే ఈ రకంగా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఇంకే రకంగా ఉంటుంది రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. మేమే కనుక ఇటువంటి మార్గంలో వెళ్లాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తిరిగుండేవారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ఈ రకంగానే రాష్ట్రాన్ని మీరు 3.5 సంవత్సరాలుగా పరిపాలించారు. ప్రజలు కూడా మీ మీదకి ఎదురు తిరిగే సమయం దగ్గరలోనే రాబోతున్నదని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి రాబోతున్న ఎన్నికల్లో మళ్లీ పట్టం కడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.